अल्लूर जिल्ला रंपचोड़वरम नियोजकवर्गम देवीपट्नम मंडलम इंदुकूरुपेट ग्राम मध्यलो कोंडपै वेलसिन सुवर्णगिरी शिर्डी साई आलयंलो साई नवरात्रि महोत्सवाल संदर्भंगा आलय अर्चकुलु चेतुल मीदुगा आलय कमिटी सभ्युलु आह्वान पत्रिकलनु विडुदल चेशारु। वच्चे नेल अक्टोबर 6వ तेदी नुंडि 15వ तेदी वरकु उत्सवालु जरुगुतुन्नायनि आलय कमिटी सभ्युलु तेलिपारु। ई कार्यक्रमंलो आलय कमिटी सभ्युलु पाल्गोंडारु। పది 2022 గురువారం నుండి 15/10/2022 శనివారం వరకు కూడా మన సుభద్రగిరి క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా సాయినాథుని యొక్క ఆశీస్సులతో జరుగుతూ ఉన్నాయి। ఇందులో భాగంగా ప్రతిరోజు రోజుకొక దిండుగా స్వామివారికి విశేష ఆరాధన జరుగుతాయి। మొదటి రోజు 6/10/2022 గురువారం శ్రీ సుభద్రగిరి శ్రీ సాయినాథుని యొక్క మూల విగ్రహానికి పంచామృత ప్రదసములతో అభిషేకము, మండపారాధన, కలశస్థాపన, దీక్షాధారణ చేసి దీక్షలో పాల్గొనే దంపతుల చేత ఆ రోజు నుండి నవరాత్రి ఉత్సవం దీక్ష ప్రారంభం చేయడం జరుగుతుంది। మరునాడు 7వ తారీఖు శుక్రవారం మహాలక్ష్మి స్వరూపంగా సాయినాథునికి మహిళాములందరి చేత కూడా విశేష కుంకుమార్చన కార్యక్రమం చేయించడం జరుగుతుంది। 8/10/2022 శనివారం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వరూపినిగా ఉన్నటువంటి సాయినాథునికి మన గ్రామంలో ఉన్నటువంటి ఆండాళ్ళ గోష్ఠి భక్త బృందం చేత విశేషమైన అఖండ గోవింద విష్ణు సహస్రనామ అర్చనలు పారాయణలు జరుగుతాయి। 9వ తారీఖు ఆదివారం ఆశ్వయుజ పౌర్ణమి కోజాగర పౌర్ణమి సందర్భంగా ఆ శారదా పౌర్ణమిని ఉద్దేశించి ఆ రోజు భక్తులందరి చేత కూడా ఉదయాన సువర్ణగిరి ప్రదక్షిణా కార్యక్రమము, అనంతరం సాయంత్రం లక్ష్మీ కటాక్షం కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఆవు పాలతో ఆవు పిడకలు దాలివేసి దాని మీద కొత్తకొండ నుంచి పరమాన్నాన్ని చంద్రుడి యొక్క వెలుగుల్లో ఆ చంద్రకిరణాలు పడేటట్లుగా పాలు పొంగించి పరమాన్నం తయారు చేసి ఆ మధ్యలో లక్ష్మీదేవిని ఆవాహన చేసి చుట్టూ భక్తులందరూ కూర్చొని చేసేటువంటి కోజాగర పూర్ణిమ కార్యక్రమం చాలా విశేషంగా ఉంటుంది। పూజా కార్యక్రమం అయిన తర్వాత భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని ప్రసాదాన్ని పంచడం జరుగుతుంది। అనంతరం 10వ తారీఖు సోమవారం నాడు గౌరీశంకర స్వరూపుడైనటువంటి సాయినాథునికి బిల్వార్చన మరియు విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమములు జరుగుతాయి। అలాగే 11వ తారీఖు మంగళవారం మారుతి స్వరూపుడైనటువంటి సాయినాథునికి నాగవల్లి దళములు అంటే కమలపాకులతోనూ గంధ సింధూరంతోనూ స్వామివారికి విశేష పూజా కార్యక్రమం చేసి ఆ ఆంజనేయ స్వరూపంగా సాయినాథునికి వెన్నప్పాలు అమృతక శామలమైనటువంటి నైవేద్యములు సమర్పించడం జరుగుతుంది। 12వ తారీఖు బుధవారం హరిహరసుడైనటువంటి మా కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారములతో గ్రామస్తుల యొక్క సహాయ సహకారములతో ఈ యొక్క అన్నసమారాధన విశేషంగా చేయడం జరుగుతుంది। ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి సాయినాథ అనుగ్రహాన్ని పొందగలని మరీ మరీ కోరుచున్నాం। ఓం శ్రీ సాయినాథ్। ఓం శ్రీ సాయినాథ్।